चित्तूर जिला केवीबीपुरम मंडलंलोनी एपी मॉडल स्कूल्लो आंध्र प्रदेश मॉडल स्कूल राष्ट्र उपाध्याय संघम अध्यक्षुडु पिन्नमनेनी मोहन रेड्डी आध्वर्यंलो राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी चित्रपटानिकि पालाभिषेकं चेशारु। ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ మోడల్ స్కూల్ కి నిధులు విడుదల చేయకుండా ఆపివేయడంతో అప్పటి నుంచి అనేక ఉద్యమాల ద్వారా ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు। ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు జీవో నంబర్ 37 లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 163 మోడల్ స్కూల్ అన్నిటిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడంతో వేలాది మంది ఉపాధ్యాయులు కుటుంబాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు। ఏపీ మోడల్ స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు। అలాగే ఎల్లవెల్ల జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ విదేయులుగా ఉంటారని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయులు డాక్టర్ మోహన్ మురళి, రాష్ట్ర కౌన్సిలర్ సతీష్ కుమార్, జిల్లా కన్వీనర్ ఉమామహేశ్వరి, మల్లికార్జున్, జయకుమార్, సుధాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। రాష్ట్రంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా శుభదినం। నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వలన రాష్ట్రంలో ఉండే మోడల్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। దీనికని మనం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం। ఎందుకంటే 2013 లో ఈ పాఠశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భాగస్వామ్యంతో ప్రారంభించడం జరిగింది। 2015 లో సెంట్రల్ గవర్నమెంట్ దీని పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది। కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి। కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఉండడం వల్ల మేము అప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే మోడల్ స్కూల్స్కి జీతాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండింది। అప్పటి మన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ సమస్యలన్నింటినీ కూడా వివరిస్తే అప్పుడు పాదయాత్రలో ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మీ సమస్యలన్నింటినీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తాను, తీరుస్తానని చెప్పేసి అన్నారు। ఇచ్చిన మాట ప్రకారమే నిన్న ఇచ్చిన జీవో నంబర్ 37 ప్రకారము మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులను అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటూ జీవో విడుదల చేసినందుకు మేము ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ఉంటాము। ఈ మోడల్ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।